हाई फ्रेंड्स, वेलकम टू मैजिकल वर्ल्ड। फ्रेंड्स, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాల్మెంట్ కుర్రాడు నవల। ఇన్స్టాల్మెంట్ కుర్రాడు నవల గురించి చెప్పే ముందు మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, హీరో వాళ్ళ తండ్రి తను ఇల్లు ఇన్స్టాల్మెంట్ లో కొంటాడు, వస్తువుల్ని ఇన్స్టాల్మెంట్ లో కొంటాడు, ప్రతి ఒక్కటి ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటాడు। అలా వాళ్ళ నాన్నకు సరిపోయే విధమైన డబ్బు లేక ఇన్స్టాల్మెంట్లోని అన్నీ తీసుకోవడం జరుగుతుంది। దానికి వాళ్ళ నాన్నకు ఎక్కువగా అప్పులు పెరగడం జరుగుతుంది। ఈ విధంగా ఇన్స్టాల్మెంట్లో బతుకుతున్న తను అలా భార్య డెలివరీకి ఉంటుంది। హీరో వాళ్ళ నాన్న వాళ్ళ భార్యని హాస్పిటల్కు తీసుకువెళ్తాడు, అంటే హీరో వాళ్ళ అమ్మ। అలా హాస్పిటల్లో నొప్పులతో ఉన్న వాళ్ళ భార్యని తీసుకువెళ్తే ఆ హాస్పిటల్లో ఆమెని చేర్చుకుంటారు। అలా చేర్చుకున్నాక ఆపరేషన్కి అయ్యే ఖర్చుని సగం ఇన్స్టాల్మెంట్లో కడతాడు, అయితే మిగతా సగం కట్టలేకపోతాడు వాళ్ళ నాన్న। వాళ్ళ నాన్నకున్న అప్పులు ఇప్పటికే ఎన్నో వస్తువులు ఇన్స్టాల్మెంట్లో కొనడం జరిగింది। అలా హీరో కూడా ఇన్స్టాల్మెంట్లో ఇవ్వమని ఆ డాక్టర్ని అడుగుతాడు। ఆ డాక్టర్ అతను అడిగిన డబ్బుని ఇన్స్టాల్మెంట్లో కడతానని హీరో వాళ్ళ నాన్న అంటాడు। అలా వాళ్ళ నాన్న ఆ డబ్బు కట్టలేక అక్కడున్న హాస్పిటల్లో డాక్టర్ ఆ బాబుకి ఇన్స్టాల్మెంట్ బేబీగా ఇన్స్టాల్మెంట్ కుర్రాడని పేరు పెడతాడు। అలా తన పేరు ఇన్స్టాల్మెంట్ కుర్రాడుగా వాడవాడలా స్ప్రెడ్ అయిపోతుంది। అలా హీరో పెరిగి పెద్ద అవుతున్న క్రమంలో అతని 10 ఏళ్ల వయసులో అతన్ని ఇన్స్టాల్మెంట్ కుర్రాడివిరా అని వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని ఏలన చేస్తుంటారు। అలా పుట్టిన ఇన్స్టాల్మెంట్కి వాళ్ళ నాన్న చేసిన తప్పు వల్ల ఎప్పటికైనా ఇన్స్టాల్మెంట్ అనేది లేకుండా సెటిల్మెంట్గా బతకాలని హీరోకి మనసులో బలంగా ముద్ర పడుతుంది। ఆ విధంగా ఏ పనినైనా సెటిల్మెంట్ చేస్తాడు హీరో। ఇటు నాన్న ఇన్స్టాల్మెంట్లో ఎన్నో వస్తువులు ఎన్నో అప్పులతో సతమతం అవుతుంటాడు, కానీ హీరో పరిస్థితి మాత్రం డిఫరెంట్। అతను ఏ పని చేసినా దాన్ని సెటిల్ చేయాలని ఆలోచనతో ఉంటాడు। అలా వాళ్ళ నాన్నలాగా తను కూడా ఇన్స్టాల్మెంట్లో బతకద్దు అని తను లైఫ్ కూడా ఒక రిచ్లా ఉండాలని అనుకుంటాడు హీరో। ఆ విధంగా ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని మధ్యలోనే ఆపకుండా ఫినిష్ చేసుకుంటాడు హీరో। అలా నాన్న అలా బతకద్దని హీరో చిన్నప్పటి నుంచే డిసైడ్ అవుతాడు। ఆ విధంగా పెరుగుతాడు హీరో। అలా తన కాలేజ్ డేస్లో తనకు అమ్మాయి పరిచయం అవుతుంది, అలా అమ్మాయితో లవ్ లో పడతాడు హీరో। ఆమె చాలా పెద్ద రిచ్ కిడ్, దానికి హీరోకి ఆమె స్టేటస్లో తగ్గట్టు అన్ని విధాల అడ్జస్ట్ చేసుకుంటూ అన్నిటినీ కష్టపడి తన సొంత ఖర్చులతో బతుకుతాడు హీరో। ఆ విధంగా అమ్మాయిని ఇన్స్పైర్ చేయడం, ఆమెని లవ్లో దింపడం, ఈ విధంగా వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు। అయితే ఇలా వారిద్దరి పరిచయం మంచిగా ఫ్రెండ్షిప్గా నుంచి లవ్లో మారిపోతుంది। ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ అతను ఇన్స్టాల్మెంట్లో పుట్టాడని, ఇంతవరకు ఆ పుట్టిన హాస్పిటల్లోనే తన బర్త్ ఫీ కూడా పే చేయలేని ఎలా పెళ్లి చేసుకుంటామని హీరోయిన్ వాళ్ళ నాన్న అంటాడు। ఆ విధంగా హీరో తను లవ్ చేసిన అమ్మాయికి దూరం అయిపోతాడు, ఆ అమ్మాయి కూడా హీరోకి మెల్లమెల్ల దూరం అయిపోతుంది। ఇది తెలుసుకున్న హీరో తన జీవితంలో హీరోయిన్ వాళ్ళ నాన్నకన్నా ఎక్కువ సంపాదించాలని హీరో తన నాన్న అయిన తండ్రితో ఎందుకో ఎక్కువ తాగేసి వచ్చి వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకుంటాడు। ఆ విధంగా నువ్వు అన్ని ఇన్స్టాల్మెంట్లో కడుతున్నావు, నీ వల్ల నేను నా పుట్టుక కూడా ఇన్స్టాల్మెంట్ కుర్రాడిగా బతకాల్సి వచ్చింది, సొసైటీలో నాకు పేరు లేకుండా చేసావు, జీవితంలో నాకు తలెత్తుకోకుండా చేస్తావు, ఎన్ని అవమానాలు చేస్తావు నాన్న నాకు, ఇలాంటి బాధ ఎవరికి రావద్దు, జీవితంలో ఏదైనా సాధించాలనుకుని తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా మార్గాలు చూపెడతారు, కానీ మీరు అన్ని ఇన్స్టాల్మెంట్లు కొనుక్కుంటూ అన్ని ఇన్స్టాల్మెంట్లు బతికి ఓ బతికేనా, మీకన్నా బిచ్చగాడున్నాయమ్మా, వాడు చేసేది ఏదైనా అడుక్కొని మరి సిగ్గు లేకుండా అడుక్కుంటాడు నాన్న అంటాడు। ఆ విధంగా హీరో వాళ్ళ నాన్న మనస్తాపానికి చెంది సూసైడ్ చేసుకుంటాడు। ఇలా సూసైడ్ చేసుకున్న హాస్పిటల్కు హీరో వాళ్ళ నాన్నని తీసుకెళ్తాడు, నాన్నని ఎలాగలాగో రక్షిస్తాడు। అలా వాళ్ళ నాన్న ఐసీయూ రూమ్లోకి తన కొడుకును చూడాలని
కొడుకును రప్పించుకుంటాడు. తన నాన్న తన జరిగిందంతా చెప్తాడు. ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ అంటున్నావేంట్రా, ఆ ఇన్స్టాల్మెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడో సూసైడ్ చేసుకుందాం అనుకున్న నేను మిడిల్ క్లాస్ బతుకులు ఏదో ముందుకెళ్తున్న కొద్దీ బతుకుతాంలే అనే ఒక ఆశతోటి, ఏడికి పోతాంలే అనే ఒక బాధ్యతతోటి నలుగురిలో అడుక్కోలేక ఆత్మాభిమానాన్ని పరువుని దిగదార్చలేక ఏదో కొద్దో గొప్పో కానీ వాడి ఇన్స్టాల్మెంట్లోనైనా బతుకుతాను రాని నలుగురు తిడుతున్నా నేను పడుతున్నానంటే దానికి అవమానం అనుకోవద్దురా. మన జీవితం అందరిలా ఉంటే మన జీవితం ఎప్పుడూ ఒకే కోణంలో ఉండవలసిన పరిస్థితికి రాదు. ఒక చెట్టుకు పండ్లు ఎక్కువ ఉన్నంత కానీ అదే పండ్లు ఒక సంవత్సరం పండకపోతే ఆ చెట్టు పండు పండు అని ఆ చెట్టును పెంచే యజమాని కూడా దాన్ని అడగడరా. ఎంత చెట్టుకి అంతే గాలి, ఎంత సంపాదించేటోడికి అంతే బతుకురా. మన ఆర్థిక పరిస్థితికి డబ్బే ఇబ్బంది అయితే ఆ డబ్బునే నేను ఇన్స్టాల్మెంట్ చేసుకున్నాను, నేనేం కట్టను కట్టనని లేదురా. జీవితంలో ఎంతో గొప్ప బతకలేకపోయినా పర్వాలేదు, నా కుటుంబం హ్యాపీగా ఉంటే చాలరా అనుకుంటున్నా. కానీ ఈరోజు అదే సమస్య నాకు తలెత్తే రోజు వస్తుందని తెలిసినా కానీ చావుకెందుకు తెగించాను తెలుసా? నేను చచ్చినా ఇన్సూరెన్స్ పేరుతోనైనా మీరు బతుకుతారని రా. అలా రా నేను ఆలోచించా. అరే ఎప్పుడు ఏనాన్నా ఒక కొడుకుని ఫెయిల్యూర్లా చూడొద్దు అనుకుంటాడురా. అందుకే చనిపోయి ఫెయిల్యూర్గా ఫెయిల్యూర్గా మిగిలకపోకుండా సక్సెస్గా ఉండాలనే ఈ చావడానికి నిర్ణయించుకున్నాను రా. అలా హీరో సారీ నాన్న సారీ, ఏ అవమానంతోటైతే నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్న నేను సంపాదించలేన్నాడో వానికన్నా గొప్పగా బతికి చూపిస్తానా. ఇక నువ్వు ఎప్పుడు ఇన్స్టాల్మెంట్లో కాదు మన జీవితం అంతా సెటిల్మెంట్లో బతకాలని హీరో ఏదైనా సాధించాలని డబ్బుని ఎక్కువగా సంపాదించాలని అన్ని విధాలుగా ఆలోచిస్తాడు. ఒకటి ఏదైనా చిరు వ్యాపారం పెట్టుకోవాలనుకుంటాడు, దాంట్లో లాభం ఉండదు. మరి ఏదైనా కొత్తగా చేయాలనుకుంటాడు. అలా ఆలోచిస్తుంటే గొప్ప గొప్ప వాళ్ళ బయోడేటాని చూసినప్పుడు వాళ్ళందరూ చూస్తే ఏదైనా కొత్తగా ఆలోచించారు, దానిని ఎవరు ఇంతకుముందు స్పష్టం చేయలేదు, నిరూపించలేదు. వాళ్ళు అలా నిరూపించారు కాబట్టి ఈరోజు బిలియనీర్గా నిలిచారని, ఏదైనా సాధించాలంటే ఒక సొంత ఐడియాలజీ ఉండాలని హీరోకి అర్థమవుతుంది. అలా అతనికి వచ్చిన ఐడియా సెటిల్మెంట్స్. ఈరోజు సెటిల్మెంట్స్ అంటే చాలామంది ల్యాండ్ సెటిల్మెంట్స్ బ్రోకర్ లాగా అనుకుంటారు, కానీ ఇక్కడ హీరో అలా చేయడు. సెటిల్మెంట్స్ అంటే ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య చంపుకున్నడు లాంటివి లేకుండా వాళ్ళ సమస్యను సాల్వ్ చేసి డబ్బుని గెయిన్ చేసుకునే విధానాన్ని ఈ సెటిల్మెంట్ అనే .com ద్వారా వెబ్లోకి తన వెబ్సైట్ని ప్రచారం చేస్తాడు. అలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లవ్ ప్రాబ్లమ్స్, అలా అనేక విధాలుగా ఇంట్లో గొడవలైన వ్యక్తులని, వాళ్ళ యొక్క డీలింగ్స్ని, డైవర్స్ వరకు వెళ్ళే వ్యక్తులని, వాళ్ళందరి ప్రాబ్లమ్స్ని ఒక సెటిల్మెంట్ అనే ఆర్గనైజేషన్ స్థాపించి ఆ ఐడియాతోటి ప్రతి వ్యక్తిలో ఉన్న ప్రాబ్లాన్ని క్లియర్ చేస్తూ డబ్బుని ఎర్న్ చేసుకుంటాడు. అలా సంవత్సరం తిరగకుండానే టాప్ లిస్టులోకి తన ఒక కోటీశ్వరుడుగా న్యూస్ పేపర్లు మీడియాలోకి స్ప్రెడ్ అయిపోతాయి. అలా తాను సెటిల్మెంట్ అయిపోతాడు. ఇలా ఇన్స్టాల్మెంట్లో తను గెయిన్ చేసుకున్న హాస్పిటల్ ఫీ పే చేయని డాక్టర్ని కలిసి మరి ఇంకో హాస్పిటల్ని కట్టించేంతలాగా డబ్బును సంపాదిస్తాడు. ఆ విధంగా ఇన్స్టాల్మెంట్ కుర్రాడని సెటిల్మెంట్ చేసినప్పటికీ ఆ పేరుతోటే పాపులర్ అయిపోతాడు. ఇది తెలుసుకున్న తన లవర్ డబ్బు లేనప్పుడు హీరోని వదిలేసింది. ఇలా హీరో ఆమెకు ఒకటి చెప్తాడు, ఈరోజు డబ్బు లేదని మీ నాన్న చెప్పినందుకు వదిలేస్తావు, ఇదే ఆలోచన నేను ఇలా తీసుకోకుంటే ఆ రోజు నేను ఇంకోలా తీసుకుంటే ఈరోజు నీ కళ్ళ ముందు కూడా ఉండేటవాడిని కాదు. అయినా నిన్ను లవ్ చేసే కన్నా కాలేజ్ డేస్లో నా వెనుక పడుతున్న పట్టించుకొని నీ ఫ్రెండ్ రితికని లవ్ చేసిన
పోయేదేమీ లేదనుకొని అలా నిన్ను ఏడ్చేస్తున్నానని కాదు. ఎవరైనా డబ్బు కడ అవుతారు, పాపులారిటీ కోసం అవుతారు, అవి రెండింటిలో లేకపోతే లవ్ కోసమని అవుతారు. ఆ రెండిట్లో మూడిట్లో ఏ విధంగా నువ్వు నాకు సరి కాదు అలా అబద్ధం చెప్తాడు హీరోయిన్ తోటి. అలా హీరోయిన్ నిజంగా హీరోని లవ్ చేస్తుందో లేదని తెలుసుకోవడానికి హీరో హీరోయిన్కి టెస్ట్ పెడతాడు. అలా హీరోయిన్, ఇంత డబ్బు సంపాదించిన మా నాన్న, ఇటు నా లవర్, ఇద్దరి వల్ల నేనే ఇంకా ఇబ్బంది పడుతున్నానని సూసైడ్ చేసుకుందామని పోయిన దూకాలనుకుంటుంది. అలా వెనుక నుంచి హీరో వచ్చి పట్టుకుంటాడు. తను ఇదంతా కావాలని చేశానని, నీ గురించి నాకు తెలుసుకోవాలని నేను కొంచెం టెస్ట్ చేశానని. అలా హీరో హీరోయిన్ కొడుతుంది హీరోని. ఈ విధంగా ఇద్దరు కలిసిపోతారు. ఇలా హీరోయిన్ తన నాన్నని, ఇప్పటికైనా మా ఇద్దరిని ఒప్పుకుంటారా నాన్నగారని హీరోయిన్ అంటుంది. నన్ను క్షమించండి సార్, ఒకప్పుడు మీరు ఇన్స్టాల్మెంట్లో బతికినోడివి, నీకేం లేదన్నాను, కానీ ఈరోజు నీ కింద ఎంతోమంది నీ ఐడియాలజీతోటి ఇన్స్పైరేషన్గా బతుకుతున్నారు. మీరు చాలా గ్రేట్ సార్. సార్ కాదు మామగారు, మీ పిల్లకు లవర్న. ఇంకా సార్ ఏంటే, కాల్ మీ అల్లుడు. అలా హీరో తాను సెటిల్మెంట్గా తన ప్రాబ్లమ్స్ సాల్వ్ వేసుకున్న పేరు మాత్రం ఇన్స్టాల్మెంట్ కుర్రాడిగా నిలిచిపోతాడు. అలా తనలాగా ఎవరు కాకూడదని, ఇన్స్టాల్మెంట్లో ఎవరు అప్పులు చేయకూడదని వాళ్ళ యొక్క ఐడియాలజీని గుర్తించి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా అండగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కూడా తన మార్గంలో నడిపించుకోవడానికి హీరో కొన్ని సంస్థలు నిర్మిస్తాడు. అలా నిర్వహించిన సంస్థలో హీరో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోతాడు. ఇది ఫ్రెండ్స్ ఇన్స్టాల్మెంట్లో పుట్టి తన ప్రాబ్లమ్ని సెటిల్మెంట్ చేసుకుంటాడు. ఇదే ఈ ఇన్స్టాల్మెంట్ కుర్రాడు నవల స్టోరీ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.